సమాజంలో ఉనికిని చాటుకునేందుకు ఇష్టపడని హిజ్రాల పాలిట రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్తో వరం ప్రసాదించింది. సమాజంలో ఆదరణ కోల్పోయి ఉపాధికి నోచుకోక అల్లాడిపోతున్న హిజ్రాలకు పెన్షన్ అందించి ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రజ్ఞాపన హిజ్రాలకు పెన్షన్ అందజేశారు. 18 ఏళ్లు పైబడిన హిజ్రాలకు ఒక్కొక్కరికి నెలకు 1500 రూపాయలు అందిస్తుంది. బెనిఫిట్స్ ఇవ్వాలని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము ఆదేశించిందో ఆ సమయం నుంచి మా జిల్లా యంత్రాంగము చిత్తూరులో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారనేది గుర్తించి వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి అని గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి పెన్షన్స్, రేషన్ను, హౌస్ సైటు ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాము. మరియు ఈ ఎక్సర్సైజ్ అంతా అయినాక ఈరోజు తిరుపతి నగరంలో దాదాపుగా 68 మందికి పెన్షన్ను, అదేవిధంగా హౌసింగ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 19 మందికి రేషన్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యల పట్ల కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇంకా ట్రాన్స్జెండర్స్ ఇంకా ఎవరైనా జిల్లాలో మిగిలి ఉంటే వాళ్ళని కూడా సర్వే చేసి మరి వాళ్ళ యొక్క బెనిఫిట్స్, వాళ్ళ యొక్క అవసరాలు గుర్తించి వాళ్ళు కూడా ఈ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.